తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్లో పనిచేస్తున్నటువంటి స్లీపర్ల సమస్యల మీద గత 17 రోజుల నుంచి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు గత 30 సంవత్సరాల నుంచి స్కూల్లో స్లీపరే కాదు స్కూల్లో అటెండర్ పని గంట కొట్టే పని నీళ్ళందించే పని ఆఖరికి బాత్రూమ్ గడిగే పని కూడా ఈ స్వీపర్ల తా చేయిస్తున్నారు అలాంటి స్వీపర్లు ఇయాల ఒక దేవాలయాన్ని ఎట్లాగైతే శుద్ధి చేస్తారో స్కూల్ అంటే కూడా దేవాలయంగా భావించి ఆ స్కూల్లో ఎంతో మంది చదువుకున్నోళ్ళు ఐఏఎస్లు ఐపిఎస్లు కలెక్టర్లు ఉన్నత అధికారులైనటువంటి ఆ స్కూల్ల నుంచి పోయినటువంటి వాళ్ళు ఇయాల ప్రభుత్వంలో ఉండి కూడా ఆ స్కూళ్ళల్లో ఇప్పటికీ 1600 రూపాయల జీతానికి 4000 జీతానికి పనిచేస్తుంటే ఒక్కొక్క స్కూల్ అయితే ఫుల్ టైం వర్క్ చేసుకొని కూడా వాళ్ళకి సరైన శాలరీ ఇస్తారనే ఉద్దేశంతో ఈ స్వీపర్లంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 80 మంది గత 17 రోజుల నుంచి దీక్ష చేస్తుంటే ఈ ప్రభుత్వం మొద్దునిద్దతో ఉండి మేము స్కూళ్ళన్నీ డెవలప్ చేస్తున్నాం స్కూళ్ళన్నీ ఎంతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పే కేసీఆర్ కనీసం స్కూళ్ళల్లో స్వీపర్ల కూడా ఇలా జీతాలు పెంచలేని బంగారు తెలంగాణలో మనం ఉన్నామంటే సిగ్గుపడాలి 1993 న స్వీపర్లకేమో 4000 ఇచ్చి 93 తర్వాత వచ్చిన వాళ్లకు 1650 రూపాయలు ఇస్తే ఏ రకంగా వాళ్ళు జీవనం గడుస్తుంది ఏ రకంగా వాళ్ళు బతుకుతారో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి వాళ్ళు న్యాయమైన డిమాండ్గా కనీసం ఒక 20000 ఇస్తే వాళ్ళ పొట్టెళ్తుంది వాళ్ళ చదువుల కోసం పిల్లల చదువుల కోసం వాళ్ళ బతుకు కోసం ఒక 20000 రూపాయలు వాళ్ళు న్యాయమైన అడుగుతున్నారు వాళ్ళు చనిపోయిన తదనంతరం వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు అడుగుతున్నారు కానీ ఈ స్వీపర్లను వెట్టి చాకి చేయించుకొని వాళ్ళకి పర్మనెంట్లు ఇవ్వకుండా వాళ్ళని ఫుల్ టైం వర్కర్లుగా పలాశాలలో పని చేయించుకొని కూడా సరిపోని జీతం ఇవ్వకపోవడంతో వాళ్ళు ఇబ్బంది పడి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష చేస్తుంటే ఈ ప్రభుత్వం మొందునిద్దతో ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్ళకి న్యాయమైన డిమాండ్ ఖచ్చితంగా 20000 రూపాయలు కేటాయించాలి వాళ్ళకి అర్హులందరూ కూడా పర్మనెంట్ చేయాలి అదేవిధంగా స్కూళ్లలో స్వీపర్ను అదేవిధంగా వాటర్ మెన్ను గంట కొట్టేవాడిని ఇలా బాత్రూమ్ సాఫ్ చేసే వాళ్ళను ఎవరి కాళ్ళు పని విభజన చేయాలి అందరికి అవకాశం కల్పించాలి కేసీఆర్ ఏమనంటే నేను స్కూళ్లను బంగారు తెలంగాణలో స్కూళ్లు చేస్తానడు ఇప్పటికి సుమారు 6000 స్కూళ్లు బంద్ చేసిండు గ్రామాలలో బెల్ట్ షాపులో పనిచేస్తున్నాడు మరి ఇలా స్కూళ్లు దేవాలయంగా భావించే గ్రామాలలో స్కూళ్లను బంద్ చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ కళ్ళు తెరిచి ఈ స్వీపర్ల పక్షాన దయాగుణం ఉంచి నువ్వు ఖచ్చితంగా వాళ్ళకి 21000 జీతభత్యాలు ఇవ్వాలి వాళ్ళకి పర్మనెంట్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రేపు 2023లో ఇదే స్వీపర్లు ఏదైతే వాటిని క్లీన్ చేస్తారో మీ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా క్లీన్ చేస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా వాళ్ళ న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాలని చెప్పి వాళ్ళని ఖచ్చితంగా పర్మనెంట్ చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.